మీరెవరు సామాన్యమైన వ్యక్తులుగా మొట్టమొదటిగా దేవుని చెప్పి పిలువబడిన వ్యక్తులు అని మనకు మనం గ్రహించాలి. కనుక పెద్దలు అది వయసు రీత్యా అందరూ పెద్దలు ఉన్నారు. ఇంతకు దేవుడు ఎవరు మనకి యహోవా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కుమారుడా. మనకు దేవుడు ఉన్నారా? దేవుడు ఉన్నాడా? ఆయన పేరేం పేరు? మన ధ్యానయ్య గారు త్రియేక దేవుడు అన్నారు బైబిల్లో ఎక్కడ మనకి ఈ గ్రంథంలో ఆది కాండం నుంచి పట్టణ గ్రంథంలో చూపెడితే నేర్చుకున్నాం త్రియేక దేవుడు అనే పదం కావాలి, త్రిత్వం అనే పదం కావాలి. మన ఊహలు అనుకుంటే మనము కరెక్ట్ కాదు, కానీ రాయబడిన వాక్యము ఇందులో సున్నైన పూలం తగ్గిపోదు కాబట్టి మన ఎక్స్ప్లెనేషన్స్ వేరు, దేవుడిచ్చిన వాక్యం వేరు. కాబట్టి మిమ్మల్ని ఎవరు నిలబెట్టినా మీకు వచ్చిన రీతిలో బోధించగలిగిన సమర్థులు. ఇక్కడ నేను నిలబడ్డా, మరి ఎవరు నిలబడ్డా బోధించడానికి సమర్థులు. కానీ ఆ బోధ అపోస్తలుల కార్యములు ఒకసారి చూడండి, 17:11 ఒక మాట రాయబడింది. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులైన కనుక ఆసక్తిత వాక్యమును అంగీకరించి అలా ఉన్నవో లేవని ప్రతిదినము వారి లేఖనాన్ని వచ్చారు. పౌలు గారు చెప్పినా సేవ చెప్పినా బైబిల్ కంటే గొప్పలు కాదు వాళ్ళు, వాళ్ళే కాకపోతే మనమెవరే. కాబట్టి లేఖనాలను పరిశీలన చేశారు. లేఖనాల్లో ఒక్క దేవుడు ఉన్నాడా? ముగ్గురు కలిపి ఒక్క దేవుడా? ఒక్క దేవుడు ముగ్గురు దేవుడా? ఒక్కడే దేవుడు మూడు రూపాలుగా తన తాను ప్రత్యక్షపడుతుంది. ఒక్క దేవుడు మూడు కార్యాలయాల్లో పనిచేశాడు. అయ్యగారు కొన్ని మాటలు చెప్పి వదిలేశారు. ఉదాహరణకి ఎవరికైనా కానీ కొద్దిగా సత్యం అంటే ఆసక్తి ఉంది, అది చెప్పినప్పుడు జీర్ణించుకోవడానికి ఇబ్బందులు కూడా ఉండొచ్చు. రెండు విధాలు నిజమా? సత్యం అంటే కావాలంటాం, కానీ ఆ విషయానికి వచ్చి జీర్ణించుకోవడం కొద్దిగా ఇబ్బంది పడితే తొందరే లేదు. మన సోదరులు సోదరులు డానియేలు గారు మరి వాళ్ళ సంఘంలో నుంచి వారికి బలంగా నిలబడ్డ గడ్డ ఏం చేశారు కొద్దిగా బాధ అనిపించచ్చు. కానీ అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళు 3 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నారు? వీరి దగ్గరకు రాకముందు విగ్రహారాధన ఉన్నారు. విగ్రహారాధన నుండి వారి విడిపించేసరికి వాళ్ళకి ఎంత బాధ? అన్ని సంవత్సరాలు విగ్రహారాధనకు మద్దతుగా ఉండి మరి అన్ని పండుగలు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈయన సత్యం తెలుసుకొని చెప్పేసరికి బైబిల్లో రాయబడింది ఈ అధ్యాయం ఉంటుంది. వాళ్ళ పుస్తకాలని కాల్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా చూడండి, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్తామని చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు. మత్తయి వార్త 28:19 బాప్తిస్తామని చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు. ఏ నామములో? తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్తామని చెప్పింది ఎవరు? ఎవరికి చెప్పారు? ఏమి చేయాలి శిష్యులు? తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చినట్టుగా లేఖనాలు ఎక్కడ ఉన్నాయి మనం తెలుసుకోవాలా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవాలి. హల్లెలూయ. ఎంటున్నారా? ఇప్పుడు అది మత్తయి సువార్తలో చెప్పేసుకోవచ్చు. మార్కు సువార్తలు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడదని చెప్పాడు. లోకస్ వార్తలు ఏం చెప్పాడు యేసు ప్రభు? కన్యేసు ప్రభు చెప్పింది. లోకస్ వార్తలు యేసు ప్రభు ఏం చెప్పారు? లోకస్ వార్త 24:1 ఒకసారి 46 చూడండి. మంచి ప్రశ్న అడిగారు అన్న, చాలా వందనాలు మీకు. ఇక్కడ ఎవరు పాపతాపాలు ఎవరు గెలిచినట్టు కాదు, యేసు ప్రభువే గెలవాలి. యేసు ప్రభువే మన జీవితంలో గెలవాలి. క్రీస్తు శ్రమపడి చూడండి, క్రీస్తు శ్రమపడి మూడవ దినమున
మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనముల ఆయన పేరట ఏంటి ఆయన పేరు శ్రమపడిన క్రీస్తు ఎవరు మూడో దినం లేచినది ఎవరు ఆయనే చెబుతున్నాడు మృతులలో నుండి లేచిన వాడు యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలలో చూడండి యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలలో యోధయ సమస్త ప్రాంతాలు ఆయన పేరట మారు మనసును ప్రకటింపబడమని ఎవరు పేరట అందాక ఎందుకంటే మనం పరిచయంలో అనేకమైన సార్లు దయ్యాలు ఎలగొట్టబడ్డది ఇక్కడ ఎవరు సమయాలు దేవుని నామంలో ఎలగొట్టారు తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామములకి ఎవరన్నా ఏ దైవజ్ఞులను మీరు చెప్తూ విన్నారా ఎందుకు అనలేదు ఎందుకంటే తండ్రి అనేది పేరు కాదు కుమారుడు అనేది పేరు కాదు పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు ఒక పేరు డానియేలు గారు ఉన్నారు వారి తల్లిదండ్రులు కుమారుడు వారి భార్యకు భర్త వారి బిడ్డలకు తండ్రి సంఘానికి సంఘ కాబట్టి వారి పేరు ఏం పేరు దానియేలు అనబడిన వీరు వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు కానీ తండ్రి కాదు తండ్రి ఎవరికి తండ్రి వాళ్ళ అబ్బాయికి కుటుంబ బిడ్డలకు తండ్రి ఇప్పుడు ఆధ్యాత్మిక సంఘ బిడ్డలకు తండ్రి తండ్రి అనేది పేరా అనంత జ్ఞాని నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు హల్లెలూయ ఏం చేశాడు ఆలోచన కర్తగా బలవంతుడైన దేవుడుగా నిత్యుడకు తండ్రిగా మీరు బైబిల్లో చూస్తే నిత్యుడకు కుమారుడని ఉండదు నిత్యుడకు తండ్రి ఎవరైనా అందుకనే మీకు అర్థం మీరు అడిగింది యేసుప్రభు వచ్చిన మాట భూమి మీద మీ ఎవరు తండ్రి లేదు ఇప్పుడు నన్ను పిలిచినప్పుడు మోసే గారు వస్తారు విజయవాడ నుండి అని పిలిచారు వారు నిత్యజీవరావు గారు అని పిలిచారు జాన్ గారు పిలిచారు పెద్దలు పిలిచారు ఏ పోస్టులు వచ్చారు వాళ్ళు పాస్టర్లు ఉన్నాయి కదా అందరూ పాస్టర్ పేరున్నా లేదా వాటి దేవుడు కాదు మీ పేరు ఏంటి ప్రభాకర్ 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 పేరు దైవజనులు అంటే ఎవరు కావాలి ఇక్కడికి కాబట్టి ఏ నామం రక్షణ జాన్ గారి నామం తీసుకోమని తప్పే మోష నామం తీసుకోమని తప్పే అక్కడ పాస్టర్లు అనేక మంది ఉన్నారు కాబట్టి పేరు పెట్టాలి ఖచ్చితంగా ఫలాను పాస్టర్ అని తండ్రులు అనేక మంది లేరు కదా తండ్రి ఒక్కడే మనకి అనే లేఖనంలో రాయబడి ఉంది కాబట్టి తండ్రి అనే నామం చెప్పిన తర్వాత మీరు సమాధానం చెప్పండి అడిగారు తండ్రి అనేది ఒక దేవుడికి వర్తిస్తుంది తండ్రి అని ఈ భూమి మీద వాడు పెట్టుకున్నదండి అంటే మన మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు పైరోపాలను బట్టి తీర్పు తీర్చాడు కదా అయితే వినండి అప్పుడు తండ్రి అని చెప్పేది దేవుడికే కదా దేవుడికే వస్తుంది కదా అప్పుడు తండ్రి అని అడగటంలో తప్పే ఉంది తండ్రి నామంలో రెండు నిమిషాలు పరిస్థితి గంటలు అయింది కనుక చూడండి తండ్రి తండ్రి అబ్బాయి కూడా తండ్రి పిలువబడ్డాడు అబ్బో పిలవబడటం వేరు పిలవబడటం వేరు ఉన్నది వేరు ఒకసారి ఆ గుడిలోకి
ఎవరు ఏదో భోజనం పెట్టారని చెప్పి కొంచెం వాళ్ళు ఎంతమంది దీపు తింటారు మనల్ని దీపు తినే వాళ్ళు చెయ్యాలి అయ్యా బాబా బీఫ్ లేకుండా జాతర ఏదో నాకు అర్థం చూస్తాను బీఫ్ తినే వాళ్ళు చేయాలి ప్లీజ్ బీఫ్ అంటే ఆవు మాంసం చెయ్యాలన్నా రోమిలో రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం రోమా పత్రిక 14వ అధ్యాయం విశ్వాస విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకోండి అయినను సంశయము తీర్చుకోవడం వాదములు పెట్టుకోవద్దు ఒకడు సమస్తము తెరవచ్చునని నమ్ముచున్నాడు మరొకడు బలహీనుడై ఉంది కూరగాయలనే తింటున్నాడు తిన్నవాడు తినడానికి తీర్పు తీర్చకూడదు తృణీకరింపబడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏళ్ళ అతను దేవుడు చేర్చుకున్నాడు కూరగాయలు తినే వాళ్ళు బలవంతుల బలహీనులా అని బైబిల్ అంటుంది వాళ్ళు ఏమంటున్నారు కూరగాయలు తినే బలవంతుడు అని వాళ్ళు అంటున్నారు అది కోర్స్ పెట్టమని తప్పది మీ హృదయం నిశ్చయించుకున్న ప్రకారం మీరు చేస్తారు నా హృదయం నిశ్చయించుకున్న ప్రకారం మీరు చేస్తారు అంతే తప్ప దాన్ని అందరి మీద రుద్దకూడదు అది 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 మనకు అర్థం కావాలి డానియేలు గారు చెప్పిన దానికి బైబిల్ అనుసరించాలి చెల్లించి ఇష్టం కానీ ప్రజల మీద రుద్దకూడదు అది అది తప్పక్కడ తినాలని కట్టేసుకుని పెడితే తప్పి అందుకనే కదా బీఫ్ తినే వాళ్ళు అంటున్నారు మా దేవుడని కాబట్టి ఆహార వస్తువుల్లో చంపడం అనేది కరెక్ట్ కాదు తినేవాళ్ళు కట్టేద్దని చెప్తాం కరెక్ట్ కాదు సరేనా రెండోది తిమ్మతి రాసినటువంటి అపోస్తలుడు అంటే కొంచెం ఈ ఒక్క మాట చెప్పింది టైం అయింది భోజనం టైం కదా రెండవది మొదటి 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 4-5 వచనాలు వరకు చదవండి అయితే కడవరి దినములలో కొందరు అపవిత్రుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మలను దయ్యముల బోధయలను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందరని ఆత్మ తేటగా చెప్తున్నాడు దేని మీద మోసపరచు ఆత్మలేదు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులయ్యే కాలంలో కడవర దినాల్లో ఉంటుందని పౌలుగా చెబుతున్నారు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవాలి వివాహం నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినటం ఆనవలనని చెబుతున్నారు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు ఎలాగనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అర్థమైన స్వచ్ఛ ఇప్పుడు చూడండి యూదుడైనటువంటి పేతురు ఆకలి కొని అది అపరిష్టమైనటువంటి చెప్పిన వీరు అది కాదులే అతని ఏంటంటే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏదైనా పుచ్చుకోవచ్చు అన్న అది ఇష్టం అది ఇది తినకూడదు ఇది తినకూడదు ఉన్నాయి తినదు ఎవరి అధికారం ఎవరికి లేదు బలవంతుడు అయితే నువ్వు ఏదైనా తిను కానీ అవతల వాళ్ళ మీద రుద్దకూడదు బలహీనుడైన సహోదరుడు ఉంటాడు అది వాడు ఏమనుకుంటాడంటే నీ తినకూడదు అని నిర్ణయంలో ఉంటాడు అది వాళ్ళ మీద రుద్దకూడదు అని పౌలు గారు చాలా సెన్సిటివ్గా బ్యాలెన్స్గా మాట్లాడాడు అర్థమైందా అది బహిరంగంగా చేయకూడదు అది అది తప్పక్కడ
చిన్న విషయం ఒక చిన్న విషయం యేసు నామములో మనం
ఇప్పుడు బైబిల్ ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఎవరు పొందినట్టుగా లేదు. కాకపోతే ఇప్పుడు అదేం చేశారంటే తలుపుతున్నారు. ఇప్పుడు అనగారు చెప్పినట్టు ఇప్పుడు తేలిపోయేది కాదు. దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో మనం కొనసాగింపు ఉంటుంది కాబట్టి వారందరికీ ఒకసారి గట్టిగా చెప్పటం కూడా వాళ్ళు ఎంతో ప్రయాసంతో విజయవాడ నుంచి మన మధ్యలోకి వచ్చారు. ఎంతో భారంతో అన్నిటికంటే ముఖ్యంగా వారిలో ఉన్న భారాన్ని చూస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. ఒకటి వారు రాక నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటే చివరిగా మనం ప్రార్థన చేద్దాం. రవి మాస్టర్ గారు బాగా ప్రార్థనలు నడిపిస్తారు. చివరి ప్రార్థన మన మోసే మాస్టర్ గారు జీవిస్తారు. పరిశుద్ధుడ ప్రేమాదయ కృప కలిగడం కలిగిన అందరి వందనాలు. ఇదివరకు ప్రభా నిరాశులుగా మేమందరం చేరు. కొన్ని నిమిషాల ప్రభా అయా వాక్యాన్ని నా ప్రభా వందనాలు అయ్యా వందన ఆయన మీరే సహాయం చేయండి. పరిశుద్ధార్థుడా నిధులు చూపించాను. యా విన్న వాక్యంలో నుంచి ఆయన కొన్ని సందేహాలు శక్తిలో అయినా యా సావిత్రులు కలిగి ఉండగా ఈ సందేహాలన్నింటినీ పరిష్కరించి కలిగిన దేవుడు కూడా నీవు నాయన. కనికరించండి, నీకు దృప్తి చూపించండి. యా నిన్న మీకు అన్నికరమ దైక్ష్యమని ప్రార్థన చేస్తాను. విన్న వాక్యము నాయన అయ్యా 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 ప్రతి ఒక్కరు హృదయములు అయ్యా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా పరిపాలించేయండి, సహాయం చేయండి. అలాగే నాయన అయ్యా మీ కృప దైక్ష్యమని ప్రార్థన చేసి నిదాసు నిలబెట్టుకుని మరి మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు. అలాగే ప్రభా అయ్యా అయ్యా నీకు వందనా. ఏది ఎంతవరకు ప్రభా అయ్యా వాళ్ళు ఎంతో ప్రయాసంతో వచ్చి చెప్పారు నాయన. కనుక ప్రభా విడుదల హృదయాలు సేవకులకున్న ప్రతి సందేహము ఇంకా మా మధ్యలో కొన్ని నెలలు వారు వచ్చి బోధిస్తూ ఉండగా అయ్యా ఈ యొక్క విడుదల సందేహాలను మరలా వచ్చే నెలలో తీరడానికి నీ గ్రూప్ చూపించు. అలా వారు సిద్ధపడి రావడానికి కూడా నీ గ్రూప్ చూపించు, సహాయం చేయండి. నీ కృప నీ కనికరము నీ దేవుని దయచు ఏ చిన్నాము అడుగుతున్నాం తండ్రి. దేవుని ప్రేమ మాట యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మీకరించ సన్నిధాన సహవాసము ప్రజలందరికీ ఈరోజు వాక్యం బోధించిన దేవ సేవకులు వారితో పంపించిన సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఒక విషయం గమనించండి, ఇప్పుడు లంచ్ ఉంటుంది. ఈరోజున మనకి లంచ్ దాంతో పాటు ఒక ట్రావెల్ మనకి ఈరోజు ఏర్పాటు చేశారు దైవజనులు. అందుబాటు వారికి ప్రత్యేకమైన ఉన్నారు. లంచ్ చేసిన తర్వాత మనలో మనకి ఒక గంట గంటలో మీటింగ్ ఉంటుంది. దయచేసి అందరూ బయట వెళ్ళి చేతులు కట్టుకొని మంచి భోజనం చేయవలసిందిగా ప్రోగ్రామ్ మనం చేస్తాం. థ్యాంక్ యూ.